అన్న ఈరోజు షాప్ పెట్టలేదు ఏంటన్న, ఏమైంది? అంటే నిన్న పోలీసులు ఇక్కడ పార్కింగ్ ఇబ్బంది ఉందని ఆంటీని తీపిచ్చేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇచ్చారు. వెహికల్ ఒకటి పార్కింగ్ పోలీసులకి చెప్పారు, ఇక్కడ వేరే సైడ్ పెట్టుకోమని ఇక్కడ పర్మిషన్ ఇచ్చాడు ఆంటీకి. అంటే సీఎం గారే ఈ ట్వీట్ చేయడం అంటే ఎలా అనిపిస్తుంది సీఎం గారు ఇలా చెప్పారు? ఇలాంటి చిరు వ్యాపారాలకు సీఎం అసలు ప్రోత్సహిస్తున్నాడే చాలా మంచి పని అండి. నాకైతే ప్రస్తుతం తెలంగాణ అప్పుడు రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశాడు. దీనివల్ల చాలా మందికి చాలా మంచి జరుగుతుంది. చిరు వ్యాపారులు ఇటు సైడ్ మొత్తం ఉండాలకు చాలా మంచి పని జరుగుతుంది. అంటే పోలీసు వాళ్ళు నిన్న కావాలని చేశారని అంటారా? లేదు అండి, ఇది ట్రాఫిక్ ప్రాబ్లం వల్ల చేశారు, అంతే అని కావాలని చేయలేదు అక్కడ. కట్టట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అలాంటిది ఏం లేదండి, జస్ట్ పార్కింగ్ ప్రాబ్లం ఒకటే. అలాంటి పర్మిషన్ లేదు, ఇలాంటి ఎలా పెడతారంటే జీహెచ్ఎంసీ ట్యాక్స్ కడుతున్నారు. పార్కింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడికి జనాలు ఎలా వస్తారు ఏంటి? ఇప్పుడు చాలా మంది వచ్చారు, బైక్స్ మీద వస్తారు. చాలా మంది పార్కింగ్ ప్రాబ్లం, చాలా లంచ్ టైంలో చాలా ప్రాబ్లం, సాఫ్ట్వేర్ మొత్తం ఇక్కడ ఉన్నాయి కదండి, చాలా ప్రాబ్లం వల్ల నిన్న ఆ విధంగా చేశారు. ఈరోజు అదే శివంత్ రేవంత్ దగ్గరికి వెళ్ళినందుకు ఆయన మంచి సపోర్ట్ ఇచ్చాడు. రోజు ఉంటుంది, అందుకే కదండి నా అలా చేసినందుకు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి అక్కడ ఉండి అని పోలీసుల వాళ్ళకి చెప్పాడు. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ ఇక్కడ ఆపొద్దు, వేరే సైడ్ ఆపి ఇక్కడ లంచ్ చేయండి అని వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా నేర్ బ్యాగ్ అంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇంక మనం తింటాం కాబట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇంకా రావాల్సిందే, ఇంకా మనం తినాలంటే రావాల్సిందే. ఇంకా ఇక్కడ అందరు ప్రజల గురించే కదా, అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడుతురు, జాబులు అయ్యే వాళ్ళు ఇబ్బంది పడుతురు కాబట్టి అని ఒక ఆలోచించి వాళ్ళకి చెప్పి ఆమె పర్మిషన్ ఇచ్చేయండి అని చెప్పాడు. పక్కన ఉన్న షాప్ వాళ్ళు కూడా కంప్లైంట్ చేశారు, ఏం కుమారాంటి షాప్ కింత మంది జనం వస్తున్నారు కదా, వాళ్ళు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి. ఆమె ఒక్క షాప్కి రావట్లేదు అండి, ప్రతి ఒక్క షాప్కి వస్తారు. అలా అలా కాదు, లేలే ఉంటారు అండి, అది కనిపించట్లేదు. లేలే కనిపించట్లేదు. ఏమవుతుంది అంటే ఇక టర్నింగ్ ఇక్కడే ఉంది, బైక్స్ ఇక్కడ ఆపుతారు, ముందర కాపట్లేదు, బైక్ ఇక్కడ ఆపి అందరు అటు వెళ్తారు, ఇక్కడ జామ్ అయిపోతుంది మొత్తం ఇక్కడ కోయినర్ హోటల్ దగ్గర. అది కూడా ఆలోచించి చెప్పవచ్చు నాకు తెలిసి. ఈరోజు అంటే ఆమెకి ఇంతమంది పర్మిషన్ ఇచ్చారు కాబట్టి 1 డే 2 డేస్ అవుతుంది అని చెప్తారు, దాని ప్రకారం తెలుస్తుంది. నాకు చూస్తారు కానీ ఈరోజు అయితే లేదు, ఆమె రాలేదు, ఇప్పుడు వచ్చారు. నేను 2-3 మంత్స్ నుంచి వస్తున్నాను. అంటే డైలీ తింటారా మీరు? నేను డే బై డే అన్న 2-3 డేస్ పాకు సార్. ఇప్పుడు కాస్ట్ ప్రిఫరబుల్ అంటే ఓకే, మినిమం 100 నుంచి స్టార్ట్ 120-150 ఓకే. ప్రస్తుతానికి అయితే మన పెద్ద పెద్ద హోటల్ తిరగలేము కాబట్టి ఇక్కడ వస్తే ఓకే అరేంజ్మెంట్. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి అందరు సాఫ్ట్వేర్ ఇటు ఎంప్లాయీస్ మొత్తం ఇక్కడే వచ్చేస్తారు. అది మీ వల్ల, మీ మీడియా వల్లనే ఆమె పాపులర్ అయింది, చాలా మంచిది. అది కూడా మీకు ట్యాంక్ చెప్తున్నాను నేను. అది శ్రీఎం దృష్టికి పోయిందంటే అది మీ వల్లనే కదా, ఆయన దృష్టికి వెళ్ళాలంటే ఇలా మీ మీడియా వల్లనే, మీ మీడియాలు చాలా ప్రోత్సహించారు అమ్మాయి ఆమెని, అది కూడా చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఓకే చేస్తా, రేపాయలు కూడా చేస్తా అని చెప్తున్నాం. పర్మిషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి, ఇచ్చేటప్పుడు ఇంకా ఆమె ఓకే చేస్తుంది. సో ఇప్పుడైతే మనం కుమారాంటీ షాప్ దగ్గర ఉన్నాం. ఈరోజు ఆవిడ పెట్టలేదు, మరి పోలీసు వాళ్ళ అనుమతి లేదు అని అనుకుంటున్నారు అందరూ, మరి దానివల్ల ఈరోజు పెట్టడం జరగలేదని తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే చాలామంది జనం వచ్చారు కుమారాంటీ షాప్, అంటే ఆవిడతో వీడియోస్ చేద్దామని వచ్చారు చాలామంది, ఆవిడతో ఆవిడ ఫుడ్ తిన్నా చాలామంది వచ్చారు. సో ప్రస్తుతానికి ఈరోజు అయితే షాప్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడైతే చాలామంది భారీ పోలీసు బందోబస్తు ఉంది, పోలీసు వాళ్ళు చాలామంది వచ్చారు. అండ్ చూసుకుంటే ఎక్కడ చూసినా ట్రాఫిక్ పోలీసు, ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి, ఇక్కడ ఉన్న జనాన్ని కంట్రోల్ చేయడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ అయితే వచ్చింది. సో మరి కుమారాంటి షాప్ ఎప్పుడు పెడతారు అనేది మరి ఒక క్వశ్చన్ ఉంది, ఇంకా దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రేవంత్ రెడ్డి గారే మాట్లాడడం ట్వీట్ చేయడం జరిగింది కదా. సో వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు,
రేపు వెళ్ళిండో ఖచ్చితంగా షాప్ అయితే తెరిచే ప్రయత్నం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇక్కడ ట్రాఫిక్ ఎలాంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా బైక్స్ పార్కింగ్ మాత్రం వేరే దిక్కున పార్క్ చేసుకొని వచ్చి ఫుడ్ తినేసి వెళ్ళొచ్చు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి. సో వాళ్ళు కూడా అదే చెప్పడం జరిగిందంట, ట్రాఫిక్ కంట్రోల్ చేయమనే కేవలం సీఎం రేవంత్ గారు ట్రాఫిక్ కంట్రోల్ చేయండి అని మాత్రమే చెప్పడం జరిగింది. ఎలాంటి పెట్టుకోనివ్వకుండా చేయొద్దు, అందరూ వాళ్ళ వాళ్ళ బిజినెస్ చేసుకోవాలి, ఇలాంటి చిరు కార్మికులు అందరికీ వాళ్ళ లైఫ్ సాగాలి అంటే ఇలా బిజినెస్ జరగాలి అని చెప్పేసి ఆవిడ కూడా మంచిగా స్పందించడం జరిగింది. మైక్ పట్టుకో. చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కానివ్వండి, వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ తినడం జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎంతమంది జనం ఫుడ్ కోసం అయితే వచ్చున్నారో చూడండి. అండ్ వెహికల్స్ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి చలాన్ కొట్టడం జరుగుతుంది. సో ఇందాకే రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నా జరిగిందంటే కుమారాంటి ఖచ్చితంగా స్టాల్ పెట్టుకోవచ్చు, ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలని గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, సో ఖచ్చితంగా స్టాల్ పెట్టుకోవచ్చు, నేను కూడా వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్కి అందరూ మంచిగా హ్యాపీగా రియాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మొత్తం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు, ఇక్కడ ఒక 5 నుంచి 6 పోలీస్ వెహికల్స్ ఉండడం జరిగింది. మొత్తం జనం కూడా మొత్తం ఈ ఫుడ్ కోర్ట్ దగ్గరే మొత్తం ఆగిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్న ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి రావడం జరిగింది పోలీసు వాళ్ళు మొత్తం.